ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో కనీస వసతులు మెరుగుపరిచేదానికి అటు డాక్టర్ల సిబ్బంది కొరత తీర్చేదానికి రోగులకు వీలైనంత మేర సేవలు అందించేదానికి ప్రత్యేకంగా పరివేక్షించాలని చెప్పనే ఆలోచనతో రెండోసారి శాసనసభ్యుడిగా ప్రజలందరి దయతో దేవుడి దయతో వైఎస్ జగన్ గారి దయతో ఎన్నికైన తర్వాత మొట్టమొదటిసారిగా హాస్పిటల్కి వచ్చి వివిధ విభాగాల అధిపతులతో అదేవిధంగా రెడ్ క్రాస్తో అందరితో కూడా సాధక బాధకాలు మాట్లాడటం జరిగింది. ఇక్కడ ప్రధానంగా ప్రస్తున్నటువంటి సమస్య ఆ యొక్క రెడ్ క్రాస్కి ఇచ్చిన స్థలం జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాల ఉన్న స్థలం భవిష్యత్ అవసరాలు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. వాటి అన్నిటి మీద కూడా ఒక ప్రత్యేకంగా కమిటీ నిర్మించి జిల్లా కలెక్టర్ గారితో కూడా మాట్లాడి జిల్లాలో ఉన్నటువంటి ఇద్దరు మంత్రులతో కూడా మాట్లాడి గౌరవ పార్లమెంట్ సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారితో కూడా మాట్లాడి మరో రాజ్యసభ సభ్యులు బీపీఆర్ గారితో కూడా మాట్లాడి అంతిమంగా నా ఉద్దేశం ఒకటే, నెల్లూరు జిల్లా ప్రభుత్వ మెడికల్ కళాశాల రాష్ట్రంలోనే అందంగా సుందరంగా ఉన్నత ప్రమాణాలతో ఉండాలా. రాబోయే సంవత్సరాల్లో రాష్ట్రంలో మెడికల్ కళాశాల విద్యార్థులు నెల్లూరులో మాకు సీటు వస్తే బాగుండు అనే పరిస్థితి తీసుకురావాలా అన్న ఆలోచనతో ఒక తొలి అడుగు వేశాం. ఆ తొలి అడుగులో ప్రత్యేకంగా అటు హాస్పిటల్ ఏదైతే యాజమాన్యానికి డాక్టర్లకి అటు నాకు మధ్యలో సమన్వయం చేసేదానికి కార్పొరేటర్ లక్ష్మీ సునందని ప్రత్యేకంగా నేను దృష్టి పెట్టమని చెప్పని కూడా చెప్పడం జరిగింది. నేను అంతిమంగా నేను ఒకటే చెప్తున్నా, నేను ఎమ్మెల్యేగా అధికార పార్టీ అయినా సునంద అయినా మేమందరం ఎవరం కూడా జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో పెత్తనాలు చేసేదానికి ఆధిపత్యం ప్రదర్శించేదానికి వచ్చేవాళ్ళం కాదు. ఈ జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో ఈ మెడికల్ కళాశాలలో కనీస వసతులు మెరుగుపరిచేదానికి ఏ విధంగా పనిచేయాలా వాళ్లతో కలిసి మెలిసి వాళ్ళ సాధక బాధకాలు గుర్తించి అంతిమంగా ప్రజలకి మెరుగైన సేవలు ఎలా అందించాలా అన్న దాని మీదే దృష్టి పెడతానని చెప్పని తెలియజేస్తాను.